ఆ వీడియోలో నేను గమనించింది ఏంటంటే ఆర్యవర్తకం అనే ఒక మాట ఆయన వాడారు. ఆర్యవర్తకం అనే మాట ఆయన వాడారు. నేను ఇక మనుస్మృతి గ్రంథాన్ని ఇటు ఇంగ్లీషు తెలుగులో అన్ని రకాల చాలా గ్రంథాలు అందరూ ఉన్నాయి మనుస్మృతి సంబంధించి ఇంగ్లీష్ తెలుగు. నేను ఇందులో నుంచి ఒక శ్లోకాన్ని నేను చదువుతాను చూడండి. రెండో అధ్యాయం అండి, రెండో అధ్యాయము మనుస్మృతి రెండో అధ్యాయంలో ఇక్కడ ఒక కొన్ని ప్రాంతాలని ఆయన వారు సూచిస్తున్నారు. వింధ్య హిమాలయ పర్వతాల యొక్క మధ్య సరస్వతి నదికి తూర్పున ప్రయోగపు పడమరనున్న భాగములను మధ్య దేశం అంటారు. తూర్పు పడమర దిక్కులున్న సముద్రము దక్షిణ తీరంలో వింధ్య హిమాలయముల ఉండు ప్రాంతమును ఆర్యవర్తకం అని పిలుస్తారు. ఆర్యవర్తకం అని పిలుస్తారట. లేళ్ళు ఏ ప్రాంతం ప్రకృతి సిద్ధముగా నివసిస్తాయో ఆ భూభాగము యజ్ఞము చేయుటకు అనువైనది. యజ్ఞము చేయటానికి అనువైనది. మిగిలిన భాగము యజ్ఞము చేయుటకు తగినది కాదు. కావున దాన్ని విలేచి దేశం అంటారు. అంటే కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పి మధ్యప్రదేశం, భారతదేశంలో ఉన్న మధ్యప్రదేశాన్ని కొన్ని మధ్యప్రదేశాన్ని చూపించి అక్కడ లేళ్ళు ఉంటాయి. లేళ్ళు నివసించే ప్రాంతం, ఆ ప్రాంతం ఆర్యవర్తకం అంట. అంటే ఆర్యుల దేశం అంటది. అలాగే సౌత్ ఇండియా ఏదైతే ఉందో అది మిలేచ్చిల దేశం అంట. మరి మనుస్మృతిలో ఆర్యవర్తకం అని మిలేచి దేశం అని రెండు దేశాలుగా విడగొట్టారు. అంటే భారతదేశంలో ద్రవిడ భాషలో మాట్లాడే ఈ ప్రాంతం మిలేచి దేశం అని పిలువబడుతుంది. మన ప్రాంతం భారత అఖండ భారతదేశంలో లేదా? మరి ఇలాగెందుకు రాసుకున్నారు ఆర్యవర్తకం అని కొన్ని ప్లేసులు మాత్రమే రాసుకుని అది యజ్ఞానికి అనువైన ప్రాంతము అని ఎందుకు రాసుకున్నారు? పైగా కిందకి మనం చదివితే అక్కడ కిందకి మనం రెండో అధ్యాయం నుంచి చదువుతుంది. రెండో అధ్యాయము మనుధర్మ శాస్త్రం రెండో అధ్యాయం 20-24 వరకు నేను చదువుతున్నాను. అది వేదభూమి అట. ఆ మధ్య ప్రాంతం ఉంది, అది వేదభూమి అని చెప్తున్నారు వాళ్ళు. అంటే మిగతాది వేదభూమి కాదు. మరి భారతదేశంలో ఎందుకు కలిపారు? రీసెంట్గా మనకు స్వతంత్రం వచ్చే వరకు ఇటుపక్క ప్రాంతానికి అసలు విలువే లేదు. మనల్ని మెద్రాసి అనేవారు, ఇదంతా మెద్రాసి ప్రావిన్సీ అనేవారు మన 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 ఏరియాని, ఆంధ్ర అని. అప్పుడు మన ఆంధ్ర చెన్నై అంటే అదే తమిళనాడు రెండు కలిసి ఉండేవి కనుక ఇదంతా కూడా మెడ్రాస్ ప్రావిన్సీ అనేవారు కొంచెం చులకనగా మనల్ని చూసేవారు. మొన్నటి వరకు రీసెంట్ వరకు చూసేవారు కదా. ఇండియా అంటే ఓన్లీ ఈ ఆర్యవర్తకమే ఇండియానా? మరి కింద ఉన్న ఈ మిలేచి దేశము అని రాయబడిన మనుస్మృతి దీన్ని బట్టి మనకి ఆర్య ద్రవిడ సిద్ధాంతం జరిగింది అని మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చా చేయలేమా అనే విషయాన్ని మన సాంసన్ బ్రదర్ చెప్తారు. బ్రదర్ నా ప్రశ్న అర్థమైందని మీరు అనుకుంటున్నాను. దీని ఇప్పుడు వీళ్ళు ఆ మనుస్మృతిలో ఉన్నటువంటిదే. ఇప్పుడు దయానంద సరస్వతి కూడా కోట్ చేసింది మనుస్మృతిలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని తీసుకొని మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు? సృష్టి ఆరంభంలోనే ఈ ఎవరైతే ఈ ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడే స్థిరపడిపోయారు, వీళ్ళ తర్వాతే మిగిలినటువంటి వాళ్ళంతా ఇక్కడ ఏర్పాటయ్యారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, అంటే దాంట్లో ఇచ్చాడు కొన్ని. ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని దేశాల పేర్లు ఇచ్చి అందులో ద్రవిడ దేశం అనో లేదా ఇంకోటనో రకరకాలుగా వాళ్ళు మార్చుకుంటా వచ్చారు. అసలు ఈ మను అనేటువంటి వాడు కూడా ఇందాక వెంకటచాగ అంటే ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడో కొన్ని మొట్టమొదటి మానవుడు ఈ మను అనేటువంటి వాడు ఎప్పుడో కొన్ని అంటే పూర్వకాలం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు నాటిది అన్నట్టుగా అతను మాట్లాడుతా ఉన్నాడు. వాస్తవానికి అవన్నీ కూడా అబద్ధాలు. ఈ మను అనేటువంటి వాడు లక్షల వేలు సంవత్సరాలు ఉన్నటువంటి కాదు. ఈ మధ్య కాలంలోనే ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు కొంచెం డెవలప్ అవుతున్నటువంటి టైంలో అంటే కొన్ని సుమారు కొన్ని 2-3 వేల సంవత్సరాల క్రితం అనుకోవచ్చు, సింధు నాగరికత అంతా ధ్వంసం చేసిన తర్వాత ఆర్యులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా వాళ్ళు యుద్ధాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడులు అందరం వాళ్ళ మీద యుద్ధాలు చేసి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించి నార్త్ నుంచి సౌత్కి వాళ్ళందరిని కూడా కొంతమంది తరిమేసి ఏం చేశారు, వాళ్ళు ఒక ధర్మశాస్త్రం అనేటువంటి పేరుతోటి కొన్ని రకాల ధర్మశాస్త్రాల్లో రాసుకున్నారు. వాటిలో ముఖ్యమైనది మనుధర్మ శాస్త్రం. ఇదంతా కూడా ఎలాగుంటదంటే, ఈ బ్రాహ్మణులు రాసుకున్నటువంటి ధర్మశాస్త్రాలు ఎవరో ఒక బ్రాహ్మణుడు పేరు పెట్టుకుంటారు, అది మనువు కావచ్చు, పరాశరుడు కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు,
అత్రి కావచ్చు, ఇట్లా వీళ్ళందరి పేర్ల మీద ధర్మశాస్త్రాలు ఉన్నాయి, 20 రకాల ధర్మశాస్త్రాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ఈ మనుస్మృతి అనేది, మనుధర్మ శాస్త్రం, మను అనేటువంటి వాడు రాశాడు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒకటిదే మను అనేవాడు లేడు, లక్షల సంవత్సరాలు లేడు, కేవలం ఈ బ్రాహ్మణులందరూ కలిసి కుమ్మక్కయ్యి వాడి పేరు మీద ఒక ధర్మశాస్త్రాన్ని క్రియేట్ చేశారు. ఇదంతా మీరు గమనిస్తే ఎలాగుంటదంటే కేవలం బ్రాహ్మణ ఆధిపత్యం, అన్ని రంగాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మాదే పై చేయి, తిరగల్ ఎట్టిసినా సరే పిండి మాత్రం మాగాల్లే పడాలి అవతల పట్టడానికి. వీళ్ళ ధర్మశాస్త్రాలు అలాగే ఉంటాయి, ముఖ్యంగా మనుస్మృతి కావచ్చు, పరాశర స్మృతి ఇవన్నీ అలాగే ఉంటాయి. మేము అంటే ఆర్యులు అనుకు, ఆర్యులు చెప్పేది ఏంటంటే ఈ బ్రాహ్మణులు చెప్పేది, మా దగ్గర ఎవడో ఒక రూపాయి కూడా దొంగిలించకూడదు, లేదా దౌర్జన్యం చేసి తీసుకోకూడదు, అలా తీసుకుంటే మీరు లక్షల లక్షల కోట్ల సంవత్సరాలు నరకంలో పడిపోయి మీరు దారుణంగా మీరు చిత్రహింసలు అనుభవిస్తారు, శిక్షలు పడతాయి మీకు అని చెప్పి రాస్తారు. కానీ మేం మాత్రం శూద్రుల దగ్గర మా అవసరాల కోసం మా దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళని కొట్టైనా సరే వాళ్ళ దగ్గర డబ్బులు మేము దౌర్జన్యంగా తీసుకోవచ్చు, అది న్యాయమే, అందులో తప్పేమీ లేదని చెప్పేసి ఆ ధర్మశాస్త్రంలో రాసి ఉంటాం. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది, ఇది కేవలం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఈ ప్రపంచం మీద అని కూడా అనలేము మనం, వాళ్ళ ఆధిపత్యం ఇక్కడ వరకే. ఈ ఇండియాలో ఉన్నటువంటి శూద్రులందరి మీద కూడా పెత్తనం చెలాయించడం కోసం ఆ తప్పుడు ధర్మశాస్త్రం, మనుస్మృతి, మనుధర్మశాస్త్రం అనేటువంటి ఓ పేరు పెట్టుకొని ఒక ధర్మశాస్త్రాన్ని క్రియేట్ చేశారు. అడుగు అడుగునా కూడా అలాగే ఉంటుంది వీళ్ళ ఎంత వీళ్ళ ఆధిపత్యం అంతా. మీరు కుక్కను చంపినా పిల్లిని చంపినా దారిని ఏది చేసినా సరే ఆ దోషం పోవాలంటే బ్రాహ్మణుడికి డబ్బులు దానం చేయాలి, బ్రాహ్మణుడికి ఒక గోవుని ఇవ్వటం, లేదంటే ఒక బంగారంతో ఒక కడియం చేయించి తొడగటం, బంగారాన్ని తీసుకొచ్చి మెళ్ళ వేయటం, ఒక దండ తీసుకొచ్చి, ఇట్లాగా రాసుకొని ఉంటాయి ప్రతిదీ కూడా. అంటే వాడు బుద్ధి ఎంత చండాలుడైనా సరే, వాడు ఎంత నీచుడైనా సరే, బ్రాహ్మణుడు అనేటువంటి వాడు బ్రాహ్మణ కుటుంబంలో పుడితే చాలు వాడు మాత్రం ఉత్తముడే అంతే. పుట్టుక బ్రాహ్మణ కుటుంబంలో పుడితే వాడు బుద్ధి ఎంత నీచమైందైనా సరే వాడు మాత్రం ఒక వాడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాడికి ఇవ్వాల్సిందే. అదే మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవడైనా శూద్రులో ఉన్నటువంటి వాడు ఎవరైనా పుట్టుంటే, శూద్రుడు ఎంత మంచివాడైనా సరే అతను మాత్రం మనం వీళ్ళు చిన్న చూపు చూడాల్సిందే, అతను మాత్రం అంటరానుడిగా చూడాల్సిందే, అతను పాపిలాగా చూడాల్సిందే. ఇదంతా కూడా పరాశర స్మృతి, మనుస్మృతి వీటన్నిటిలో అడుగడుగున భయంకరంగా రాసేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్యులు ఈ ఏదైతే బయట నుంచి వచ్చారో మన ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బలహీనులు అనమాట, వీళ్ళంతా ద్రవిళ్ళు పాము, వీళ్ళకి అంత నాలెడ్జ్ ఇంకా రాలేదు అప్పుడు. వీళ్ళేమో అక్కడే బాగా అది కాస్త కూర్చో చదువుకొని యుద్ధాల్లో వాటన్నింటిలో ఆరితేరు ఉన్నటువంటి వాళ్ళు కావటం వల్ల ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కొంచెం ఆధిపత్యం చెలాయించి వాళ్ళని ఓడించి వాళ్ళని వీళ్ళ చెప్పు చేతల కింద బానిసల్లాగా మలుచుకొని, పైగా మతం అనేటువంటి ఒక సిద్ధాంతం మీద ఈ కర్మ సిద్ధాంతం అని అదే అని ఇదే అని చెప్పేసి వీళ్ళని బాగా లోపరుచుకున్నారు. ఇక్కడ ఉన్న ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూల నివాసులను ద్రవిడుల్ని బాగా లోపరుచుకున్నారు. సో ఇట్లాగా లేనిపోయిన పేర్లన్నీ పెట్టి ఇది ఆర్యావర్త దేశం ఇక్కడ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు.